మంచి పుస్తకాలు మనచింత ఉంటే మంచి మిత్రుడు లేని లోటు తీరినట్లే. హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమంలో ప్రతిరోజు మనం ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖుల్ని కలుసుకుంటున్నాము, వారి జీవిత విశేషాలు తెలుసుకుంటున్నాము. కానీ ఈరోజు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని మనం కలుసుకోబోతున్నాం. ఈ మాట ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, చాలామంది డాక్టర్ కాబోయి ఆర్టిస్ట్ అయ్యాను అంటూ ఉంటారు, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అంటూ ఉంటారు. కానీ డాక్టర్గా యాక్టర్గా సక్సెస్ఫుల్గా తన జర్నీని కొనసాగిస్తున్నటువంటి డాక్టర్ సిఎస్ ప్రసాద్ గారు ఈరోజు మనతో ఉన్నారు. వీరి ప్రస్థానం గురించి, వీరి జీవిత విశేషాల గురించి వారితోనే మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు బ్రేక్ఫాస్ట్ షో. అసలు చాలామంది నోట మనం వినే మాట ఏంటంటే, డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాను అని. మీరేంటి డాక్టర్ యాక్టర్ రెండు పడవల మీద ఎలా ఇంత సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నారు? చాలా కష్టమమ్మా. డాక్టర్గా అటు వైద్య వృత్తిలో ఆ రుగ్మతను ఎలాగైతే మనం బాగు చేస్తామో, సమాజంలో వచ్చిన రుగ్మతల్ని యాక్టర్గా చేయాలని నా ఉద్దేశం. సూపర్ సూపర్ సార్. ఇవన్నీ మీతో మాట్లాడే ముందు ఫస్ట్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు ఎక్కడ పుట్టారు? నేను పుట్టింది అనకాపల్లి. మా అమ్మగారి అనకాపల్లి. పెరిగిందంతా పిఠాపురం, కాకినాడ పెరిగిందంతా. ఓకే. అసలు నేను ఈ రంగంలో రావడానికి కారణం నాన్నగారు. నాన్నగారు ప్రముఖ రంగస్థల నటులు, చాలా మంచి ఆర్టిస్టు, మంచి దర్శకులు. ఆయన చాలా చేశారు. చిన్నతనం నుండి అవి చూసి నేను ఈ రంగంలోకి వచ్చాను. ఓకే. మరి ఎప్పుడూ కూడా చదువును నిర్లక్ష్యం చేయలేదు? చేశాను. చేశారా? అయితే ఆ విషయాలు చిన్నతనంలో ఈ రిహార్సల్స్లో వీళ్ళతో పాటు ఉంటూ కొంచెం నెగ్లెక్ట్ చేశాను. తర్వాత మళ్ళీ అంటే మేమేమనుకుంటామంటే, డాక్టర్ అనేసరికి మనకు మెరిట్లోనే ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, ముందంతా ఎంసెట్ రాయడానికి కూడా చాలా బాగా చదవాలి. సో ఆషామాషి వ్యవహారం అయితే కాదు. అయితే నాకు ఈ రంగం పట్ల చాలా ఇంట్రెస్ట్ కలవడం కారణం నాన్నగారు. ఆ రిహార్సల్ చేయించడం, ఆ తర్ఫీదు ఇవ్వడం, అన్ని చూసి నేను వాళ్ళందరికీ సేవ చేస్తూ, వాళ్ళందరికీ రిహార్సల్స్ టైంలో అన్ని చేస్తూ, వాళ్ళకి డైలాగ్ చెప్పడం నేను చెప్పేవాడిని. వాళ్ళకి నాకు బాగా ప్రాంప్టింగ్ ఇచ్చేవాడిని. ఆ ఇవ్వడం నాటకం అంటే ఏంటో నాకు బాగా ఇదైంది. నా తొలి గురువు నాన్నగారే. ఓకే. దాంతో అలాగలాగా వచ్చాను. దాంతోపాటు సైమిలియస్గా చదువు అలా చదువుతూనే వచ్చింది. అయితే ఎక్కడెక్కడ చదువుకున్నారు మీరు? కాకినాడ మ్యాక్సిమం అంతా కాకినాడలోనే పెట్టాను. ఎంబీబీఎస్ ఎక్కడ చేశారు? మేము చేసింది ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్ కలకట్టా. కలకట్టా అది డిగ్రీ చేసి ఇందులో సెటిల్ అయ్యాను ఇలాగా. సో ఇప్పటికీ వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు? ప్రసాద్ హాస్పిటల్స్ అని కాకినాడలో ఉంది, ఫేమస్ హాస్పిటల్ ప్రసాద్ హాస్పిటల్స్. ఓకే. 500 నాటకాలు, నాటికలు ఆషామాషి వ్యవహారం కాదు. మిమ్మల్ని చూస్తే ఏమో ఏ పాతికో లేకపోతే మహా అంటే ఇంకాస్త ఎక్కువ ఉండొచ్చా అనిపించేటట్లున్నారు. కానీ 53 నట ప్రస్థానం, అదేంటండి మీ సీక్రెట్స్ చెప్పాలి మాతో కాస్త. నాన్నగారు స్టార్ట్ చేసింది శ్రీ మూర్తి కల్చరల్ అసోసియేషన్. అప్పట్లో నాకు ఇంకా బాగా గుర్తు, చిన్న మేకప్ బాక్స్ అవన్నీ కూడా వాళ్ళు వెళ్ళడం రావడం అన్నీ చూసేవాడిని. తర్వాత ఆయన ఫేడ్ అవుట్ అంటే కొంచెం వెనకబడిన తర్వాత ఇప్పుడు ఆయన లైన్లో ఉన్నారు. దాన్ని పునరుద్ధరించి చేస్తున్నారు. నాన్నగారు 84, ఇంకా సైకిల్ తొక్కుతారు ఆయన. ఆ చూసి నేను మళ్ళీ పునరుద్ధరించింది. 26 అయిందమ్మా శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ను. ప్రతి సంవత్సరం వార్షికోత్సవం చేసి థియేటర్లో
రావికొండలరావు గారు, పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జయప్రకాష్ రావికొండలరావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. వారి విశేష నటానుభవాన్ని అన్ని కూడా మాతో పంచుకున్నారు. అవునమ్మా, మహానుభావులు. ఇలాంటి ప్రముఖులకి అందరికీ నేను సత్కారం చేస్తాను. అంటే నాటకాన్ని కొంచెం ఇంకా బ్రతికించాలి, బట్ట కట్టాలి. నాటకం వెనక్కి వెళ్ళిపోకూడదు అనే ఉద్దేశంతో నేను ఉదయం 6:00 నేను రిహార్సల్ స్టార్ట్ చేస్తా, తర్ఫీదిస్తా. నా నేనేమంటానంటే మీరు మీ భార్యని, తల్లిని, పిల్లల్ని ప్రేమించినట్టు ఒక కళను ప్రేమించాలి. అది నా కాన్సెప్ట్. నాటకాన్ని బ్రతికించాలి, కళను వెనక్కి వెళ్ళిపోకూడదు. మన ముందు తరానికి నాటకం ఏంటో చూపించాలి, నాటకం గురించి తెలియజేయాలి. ఈరోజు సినిమా చూసి పవన్ కళ్యాణ్ స్టెప్పుల గురించి వాటి గురించి మాట్లాడుకుంటారు, నాటకం చూసి ఎవరు ఏం మాట్లాడుకోరు. అది తయారు చేయాలి, పిల్లల్ని తయారు చేయాలి. నా మెయిన్ కాన్సెప్ట్ పిల్లల్ని తయారు చేయాలని. వాళ్ళని తయారు చేస్తే ముందు తరానికి మన నాటకాన్ని ముందు పంపించగలం. మరుగున పడిపోతున్నటువంటి నాటక రంగాన్ని పునరుద్ధరించాలి, నాటకాల యొక్క విశిష్టతను తెలియజేయాలి. ఓకే, ఆ దిశగా ప్రతి సంవత్సరం కూడా ఫంక్షన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం 26 మొన్న చేసాం. మొన్న రాజీవ్ కనకాల గారికి, మన చంద్రమహేష్ గారికి వీళ్ళందరికీ సత్కారాలు చేసాం. ఓకే, సుబ్బరాయసరం గారికి ప్రముఖ నటుడు, ఆయన కూడా సినీ టీవీ అవునవును చేస్తారు, ఆయనకి సత్కారం చేసాం. అంతకుముందు రావికొండరావు గారికి, జయప్రకాష్ కొండవలస గారికి, ఆయన స్టేజ్ ఆర్టిస్ట్, ఇలాంటి పెద్ద పెద్ద అందరికీ మనం అక్కడ సత్కారాలు చేసి ఎందుకు చేసి చూపిస్తానంటే, వాళ్ళని ఎందుకు తీసుకొస్తానంటే, వాళ్ళు కొంత ఫేమ్లో ఉన్నారు. నాటకం ద్వారా వెళ్ళి ఇంత పైకి వచ్చారు, ఇది తల్లి, దీన్ని మర్చిపోకుండా మళ్ళీ నాటకాలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళని తీసుకొచ్చి మనం ఇక్కడ సత్కారం చేస్తాను. దీని ద్వారా కొంతమంది అయినా ముందుకొచ్చి నాటకం కోసం మాకు నేర్పడం వస్తారు నా ఉద్దేశం. అలాగే నాటకం బతికేద్దాం. సో మీరు ఎలాంటి క్యారెక్టర్స్ ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటారండి? నేను అన్ని రకాలు చేశానమ్మా, కామెడీ, ప్యాథెటిక్, మొత్తం క్యారెక్టర్ యాక్టర్స్ హీరో అన్నీ చేసాను, మొత్తం అన్నీ చేశాను. ఓకే, అయితే చరిత్ర ఇప్పుడు జాషువా ఎందుకు చేసుకున్నానంటే, గుర్రం జాషువా గారిది కవి కోకిల జాషువా అని చేశా. ఇప్పుడు తరానికి జాషువా అంటే ఎవరో తెలియదు. జాషువా ఎవరండి అంటారు. ఏదో ఒకసారి ఒక క్లాసులో ఒక పాఠం అయిపోయింది ఫస్ట్, దాని గురించి ఎవరు చెప్పారు. ఆయన గురించి చైల్డ్హుడ్ టు డెత్, జాషువా గారికి వచ్చిన మొత్తం హిస్టరీ ఒక నాటకాన్ని ఒక 30 ఆర్టిస్టులతో తయారు చేసి చాలా చోట్ల ప్రదర్శన చేశాను. అలాగే గురజాడ ఎవరికి తెలియదు, అదే మేసం ఉండి తలపాక పెట్టుకుంటా అంటారు తప్పించి ఎవరికి, ఈ తరానికి ఎవరికి గురజాడ అంటే తెలియదు. తెలుగు జాడ గురజాడ అని చెప్పేసి నేను నందిగొడ తీసుకున్నాను నాటకానికి. మేము సూపర్ తెలుగు జాడ గురజాడ, ఆయన రచనలు అన్ని అది సేమ్ చైల్డ్హుడ్ టు డెత్, ఆయన చరిత్రను మేము అలా కొంత మనం పంపించకపోతే జనాలకు అసలు అవును తెలియదు, ప్రజలకు తెలియాలి కదా అసలు మన కౌల గురించి కానీ, మన సంస్కృతి గురించి కానీ, సంప్రదాయాల గురించి కానీ కాస్త తెలియజేయాల్సిన అవసరం అయితే ఉంది. ఓకే, మూవీస్లో విషయానికి వస్తే నిన్న కూడా ఏదో వి సినిమాలో చేశారన్నారు, ఏ సినిమాలో యాక్ట్ చేశారు, ఎలాంటి క్యారెక్టర్ మొన్న నీతో హుషార్ సినిమా హీరో ఉన్నారు కదా, ఉండి పోరాదే తండ్రి క్యారెక్టర్ భరణి గారు, నేను కాంబినేషన్, జీవా గారు కాంబినేషన్లో అది రీసెంట్ అవుతుంది సినిమా అవుతుంది. అంతకుముందు ఈ సినిమా కూడా ఇంకా అది కూడా అవుతుంది, సుధీర్ బాబు కాంబినేషన్లో చేశాను. అంతకుముందు కూడా నారాయణమూర్తి గారు అంటే చాలా ఇది, రామదండు అది అమ్మ మీద ఒట్టు, అన్నదాత సుఖీభవ మెయిన్ రోల్ చేశాను క్యారెక్టర్. ఓకే, సీరియల్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు, చాలా చేశాను. చాలా సీరియల్స్ లో కనిపిస్తూనే ఉంటారు ఎప్పటికప్పుడు ఏదో ఒక క్యారెక్టర్ లో. జెమినీలో అగ్నిపూర్లో ఏసీపీ చౌదరి, అక్కడికి వెళ్ళిన ఏసీపీ చౌదరి అంటారు, చాలా చేశాను. సీతామహర్షిలో నాగబాబు గారు, నేను కాంబినేషన్, మాతృదేవోభవ చాలా చేశాను, శివరంజని చాలా చేశాను, చాలా సీరియల్స్ చేశాను, అన్ని జీ తెలుగు అన్నింటిలో చేశాను. ప్రజెంట్ ఇప్పుడు మనసు మమత ఒక మంచి క్యారెక్టర్, తాగుబోతు క్యారెక్టర్ కానీ మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్ అది. ఓకే, కీ రోల్ అందులో. ఓకే, సో పలు నాటకాల్లోనా, నాటికల్లోనా, సినిమాల్లో, సీరియల్స్లో బిజీగా చేస్తూ ఉన్నారు కదా, మీకు నచ్చిన మంచి డైలాగ్ ఏదైనా చెప్తారా మాకు, తర్వాత ఆలోచించి చెప్తాము. సో మరి డాక్టర్ వృత్తి గురించి కొద్దిగా మాట్లాడుకుందాం. తెలియ చెప్దాం, చెప్పండి నిన్న చెప్పాను డైలాగు, చెప్పండి. షూట్ అయింది కదా నిన్న, రే ఆడపిల్లని అమ్మేస్తున్నావు కదా, నీకు తప్ప అనిపించట్లేదా అన్నాడు. తప్ప
తప్పేడురా, అలా తప్పు చేయకుండా సంపాదించు, ఒక్కడు చూపించురా. అరే జనానికి సేవ చేసేస్తున్నావు అని చెప్పి రాజకీయ నాయకులు తప్పులు చేసి కోట్లు కోట్లు వెనకేసేసుకుంటున్నారు. లంచాలు తీసుకుని పెద్ద పెద్ద ఆఫీసర్లు తప్పులు చేసి సంపాదించేసుకుంటున్నారు. పిల్లను మోసం చేసి మొగుడు తప్పులు చేసేస్తున్నాడు. పిల్లలు నోటికాడ కూళ్ళు లాగేసుకొని పెద్దోళ్ళు తప్పులు చేసుకుంటానే పోతున్నారు. ఇంతమంది ఇన్ని తప్పులు చేయగలేందురే, నేను ఈ చిన్న తప్పు చేస్తే తప్పు ఎట్ట అవుతుందిరా. సూపర్ సూపర్ సూపర్. నిజంగా కూడా సమాజం అలాగే ఉంది. అయితే మరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉందండి మీకు? ఆయన ఆర్టిస్ట్ కదా, మంచి. నాకు మొట్టమొదట రిహార్సల్ చేసి వస్తుంటే నాకు ఇప్పటికీ బాగా గుర్తు, నా చిన్నప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు చెప్తున్నారు, వాడు బాగా చేయించను వాడి చేత, వాడికి ప్రైజ్ రావాలి అన్నాడు. అన్న మాట నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఆయనకి రిహార్సల్ అయిపోయిన తర్వాత మళ్ళీ నాకు సెపరేట్గా నా గదిలో సెపరేట్గా మళ్ళీ నాన్నగారు డైలాగ్ నేర్పడం, అది చెప్పడం. ఇప్పటికీ నాకు నాన్నగారు ఒక నాటిక రాశారు, స్వయంకృతం అనేది ఒక నాటిక రాశారు. ఆ నాటిక ఇప్పటికీ నాకు బాగా ఇది, ఆ రిహార్సల్ మొత్తం డైలాగ్ అని వాళ్ళతో చెప్పించడం చేయడం ఆయన బాగా చేసేవాడిని. అమ్మ చెప్పడం, నాన్నగారు ఆర్టిస్ట్ అవ్వడం, బ్రహ్మాండ సపోర్ట్. సో అది అలా అలా కొనసాగుతూ వచ్చింది. నా భార్య కూడా, భార్య సంగతి, మీ పిల్లల సంగతి చెప్పండి. చాలా సపోర్ట్ అమ్మ నాకు. అసలు నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు సెటిల్ అయిపోయారు. పెద్దోడేమో ఆకృతి ఈశ్వరం గుంటూరు పార్ట్నర్, అందులో చిన్నోడు ఆర్మీ. సో మీ అమ్మాయిలకు మీలాగా నట వారసత్వం రాలేదమ్మా, వైద్య వృత్తి కానీ. ఇప్పుడు నా చిన్న అమ్మాయి కొడుకు ఉన్నాడు, వాడిని తయారు చేద్దామని వాడే నా వారసుడు. ఇప్పుడు షౌర్యగా నైస్ నైస్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా, ఎందుకంటే ఒకళ్ళు రావాలి. అవును, అది ఉంటుంది, ఇది అందరికీ రాదు. ఇంట్రెస్ట్ అనేది చిన్నతనం నుంచి ఇంట్లో చూడడం వల్ల కావచ్చు, వారసత్వంగా కూడా కావచ్చు, అది ఉంటుంది అన్నమాట. ఓకే, మరి హాస్పిటల్లో పేషెంట్స్ని ట్రీట్ చేయడం అంటే చాలా చాలా ఓపిక ఉండాలండి, చాలా పేషెంట్స్ ఉండాలి. నటన విషయానికి కూడా అదే నిబద్ధత ఉండాలి. రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నారు, ఆ సీక్రెట్స్ చెప్పండి ప్రేక్షకులు చాలా మంది తెలుసుకుంటారు. ఇప్పుడు హాస్పిటల్ ఒక పేషెంట్ వచ్చారంటే ఇంకా చాలా స్పెషల్గా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అక్కడ కూడా అమ్మ ఒకటి పేషెంటు ప్రేక్షకుడు ఇద్దరు దేవుళ్ళే. వాళ్ళు పేషెంట్ని మనం ఎంత చక్కగా పలకరించి ఆత్మీయంగా పలకరించి దగ్గర కూర్చోబెట్టి వాడు ధైర్యం చెప్తే సగం జబ్బు కవర్ అయిపోతుంది. అది నా కాన్సెప్ట్. రాగానే ఏంటి చెప్పు, కాదు ఏంటన్నా పర్లేదు తగ్గిపోతుంది ఏంటి అన్నదానికి దీనికి. ఇప్పుడు ఈ ఈ ఫాస్ట్ జనరేషన్లో రా, ఇప్పుడున్న డాక్టర్స్ ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎలా తయారయ్యారంటే దా ఏంది 20,000 అవుతుంది చూసుకుంటావా, అది ముందు ధైర్యాన్ని ఇచ్చి వాడికి పర్వాలేదు. ఆ ఓపిక ఇప్పుడు ఎవరికీ ఉంటలే, ఏ హాస్పిటల్స్ ఉండట్లేదు, పేషెంట్ రావడం పాపం అంతే. ఇంకా ఒక మాట ఏంటంటే ఇటీవలి కాలంలో డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్స్ కూడా కొద్దిగా దెబ్బతింటున్నాయి, కొద్దిగా సన్నబడుతున్నాయని వింటున్నాం. ఒక డాక్టరు పేషెంట్కి మీరు అన్నట్టు చాలా అనునయంగా నీ డిసీజ్ తగ్గిపోతుందిలే, దానికి సంబంధించి పెద్దగా లేదులే అనే మాట వేరే, హడావిడిగా చెప్పడం వేరే. ఈ డాక్టర్ దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్ చాలాసేపు మాట్లాడాలనుకుంటారు, డాక్టర్స్ ఏమో బిజీగా ఉంటారు. సో ఈ రిలేషన్షిప్ గురించి చెప్పండి, ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి? అదేనమ్మా, ఇప్పుడు వచ్చే జనరేషన్ డాక్టర్స్ అందరూ కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని వచ్చారు, డబ్బులు తీసేసుకోవాలి, ఎలా సంపాదించేయాలి ఇది కాదమ్మా. ఆప్యాయంగా మాట్లాడి వాడితో చక్కగా వాళ్ళ మనిషిలా మాట్లాడాలి. నేను అటువైపు వెళ్ళిపోతా ఫస్ట్, పాపం ఈ టెస్ట్ రాస్తే చేయించుకోలేడేమో, ఇదివరకు ఈ టెస్ట్ లేకుండా అమ్మా, స్కానింగ్ లేకుండా ఏమీ లేవు. ఇటీవల కాలంలో టెస్టులు కూడా బాగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఒకసారి హాస్పిటల్కి వెళ్తే ప్రసక్తులు, టెస్టులు చేయకుండా స్కానింగ్ చేయకుండా అసలు ఏమీ నథింగ్ ఏమీ చేయడం లేదు. మొట్టమొదట ముందే వాళ్ళకి ఏవి రాసేసి అన్నీ తీసుకొచ్చాయి అలా కాకుండా, పేషెంట్ రాగానే మన వ్యక్తి వీడు చాలా జాగ్రత్తగా మాట్లాడి, ఎంతో ఆప్యాయంగా మాట్లాడి, ఏం లేదన్నా తగ్గిపోతుందిరా ఏం పర్లేదు, అయితే
అయితే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, అలా చెప్తే డాక్టర్ని అన్నట్టుగా చూస్తారు, ఏ టెస్ట్ రాయలేదు ఏంటి ఉన్నారు ఉన్నారు. వీళ్ళు ఏమంటారంటే చెయ్యకపోతే వాళ్ళు ఇదిగా చూస్తారండి, వాళ్ళు చేయాలి రాయాలి, మేము రాయకపోతే కుదరదు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, వాళ్ళు టెస్టులు రాయాలి అవసరం లేకపోయినా సరే, లేకపోతే ఊరుకోరు వాళ్ళు. ఏంటంటే ఏం చేశారు అంటారు, ఎర్నింగ్ ఎర్నింగ్. సో రెండు వైపుల నుంచి ఉండాలి ఉండాలి. సో అది కాకుండా ఫస్ట్ ఏంటంటే భగవంతుడు సృష్టించాడు, వాళ్ళ ధైర్యం చెప్పి వాళ్ళు బ్రతకాలి, మనం బ్రతకాలి, మనం చక్కగా బ్రతికించాలి. వాళ్ళకి వచ్చిన రుగ్మతని వాడు ఎంతో టెన్షన్ పడుతుంటాడు, ఆ టెన్షన్ తగ్గించి నువ్వు దాన్ని సరైన మార్గంలో పెట్టాలి. అలాగే సమాజానికి వచ్చిన రుగ్మతను తగ్గించడానికి కళాకారుడు అవసరం, కళాకారుడు అవసరం. నాటకం ఎంతో ముందుకు తీసుకెళ్తుందండి, వచ్చిన ప్రేక్షకుల్లో ఒక్కడు మారితే చాలు, ఒక్కడు మారితే చాలు. నేను సౌందర్య భారతం అని ఒక నాటిక చేశా, తండ్రిని ఎలా చూడాలన్న దీని మీద కొత్త కాన్సెప్ట్గా పెట్టేశాను. రీసెంట్గా మొన్న నేను చేసిన సంఘటన నడి రోడ్డు మీద జరిగింది. కొడుకు కోళ్ళు మామగారి కంట్లో కారం కొట్టేస్తారు, రియల్గా జరిగింది అది. నేను ఏదైతే స్టేజ్ మీద చేశానో అది రియల్గా మొన్న స్టేజ్ మీద జరిగింది, మన నడి రోడ్డు మీద జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేశారు, వైరల్ అయిపోయింది ఆ వీడియో, వాళ్ళని అరెస్ట్ చేశారు, చాలా హ్యాపీ. ఆ నాటికి నేను నందిలో చేసిన తర్వాత మీడియా అంతా వచ్చేసి ప్రశంసలు, విపరీత ప్రశంసలు. అయితే ఒక మనిషి ఏడ్చుకుంటూ స్టేజ్ మీకు వచ్చాడమ్మా, ఈ రోజు వరకు నేను నా తండ్రిని పట్టించుకోలేదు సార్, మేము నలుగురు అన్నదమ్ములం, మేము పట్టించుకోలే, ఏడుస్తూ నేను అసలు ఆ సంఘటన తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుంది అసలు. యాక్చువల్గా ఈ నాటికి చూసిన తర్వాత నేను నా తండ్రిని మీ ప్రేక్షకుల సమక్షంలో, అందరి సమక్షంలో నేను ఒట్టేసి చెప్తున్నాను సార్, నా తండ్రిని నేను తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకుంటాను, ఆ తృప్తి చాలదమ్మా. అది ఎన్ని నందులు సమానం అమ్మది, ఒక్క ప్రేక్షకుడు మారితే చాలు నాటకం చూసి. నాటక ప్రభావం అంత బాగుంటుందండి, సినిమా టీవీ సీరియల్స్ కంటే నాటకానికి అంత ప్రాధాన్యత ఉంది. అది నేను చెప్పేది, జనంలోనే చేస్తారు కాబట్టి లైవ్ వెంటనే ఆ రియాక్షన్ అనేది, ఆ కాంప్లిమెంట్స్ అనేది, ఆ మార్పు అనేది వెంటనే మనకు కనిపిస్తుంది. ఓకే, సూపర్ సూపర్. అయితే దాదాపు 500కు పైగా నాటకాలు రాయడం, యాక్ట్ చేయడం చేశారు. రాయడం లేదు, నాన్నగారు రాసేవారు, నేను ఓన్లీ డైరెక్షన్ నటనే. కళాకారుని తయారు చేయడం చాలా ఇంట్రెస్ట్గా పిల్లల్ని అయితే, కళాశాల లాంటిది ఏమైనా పెట్టారండి, టీచింగ్ లాంటిది ఏమైనా చేస్తారు? లేదమ్మా, ఫ్యూచర్ ప్లాన్ ఉంది, ఓకే, ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ పెడదాం ప్లాన్ ఉంది. అయితే మటుకు నేర్చుకోవడానికి వస్తే మటుకు వాళ్ళని వదలను, తోమే సోదరులు పెడతా, ఎందుకంటే వాడిని తయారు చేస్తే వాడు ఇంకొకరు తయారు చేస్తాడు, ఇంకొకరు చెప్తాడు, అలా నాటకాన్ని కొంచెం మనం ముందుకు తీసుకెళ్ళచ్చు. పిల్లల్ని తయారు చేస్తే వాళ్ళు మళ్ళీ పెద్దది మళ్ళీ వస్తారు, బాగుంటుందని ఉద్దేశం ఉన్నది అంతకంటే. సో మీరు అలా ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు రాణిస్తున్న ఆర్టిస్టులు ఎవరైనా ఉన్నారా? చాలామంది ఉన్నారమ్మా, ఇవాళకి చాలామంది ఉన్నారు. ఓకే, ఇవాళ టీవీ సిరీస్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మా గురువు గారు ఇవాళ అన్నం తింటా అంటే ఆయనే అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. అది చాలా మనకు అతృప్తి, చాలా మనకి. ఇందులో నేను సంపాదించింది ఏం లేదమ్మా, అటు ఇటు కూడా, అటు డాక్టర్ హస్తవాసి మంచిది, బయట 25,000 తీసుకుంటా సర్జరీకి, నేను 3,000-5,000 తీసుకుంటా. సూపర్, ఇన్ఫర్మేషన్ ఏమా, బాధ పెట్టను, మనకున్న చాలు, తింటున్నావు చాలు, మనం ఏం పట్టుకుపోం. ఇటు అటు కూడా, ఇటు ప్రేక్షకుల చప్పట్లు, అటు ప్రశంసలు తప్ప నేను ఆస్తులు సంపాదించుకోలేదు, అవార్డులే సంపాదించుకున్నా. సూపర్ అండి, డాక్టర్ గారు, యాక్టర్ గారు రెండింటినీ బాగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అసలు ఫస్ట్ మనం మాట్లాడుకుంటే మీకు కళలే ఎక్కువ ఇష్టం అని నాకు అనిపిస్తోంది. సో ఈ రంగానికి సంబంధించి తొలి గురువు నాన్నగారు అయితే, ఆ తర్వాత మీకు ఇన్స్పిరేషన్ కానీ స్ఫూర్తి కానీ ఎవరు? నేను మా సంస్థని, శ్రీమూర్తి కల్చరల్ అసోసియేషన్ని రాష్ట్రంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకురావడానికి కారణం, బేస్ వచ్చి రాజమండ్రి కళావాణి సంస్థ ప్రసాదమూర్తి అని ఉండేవారు, ఇప్పుడు ఆయన లేరు, కాలం చేశారు, అన్నానే అనేవాడిని నేను. ప్రసాదమూర్తితో కలిసి నేను నాటకాలు అవి చేయడం, నాటకాలు చేయడం చేసేవాడిని. నాన్నగారి తర్వాత ప్రసాదమూర్తి కలిసిన తర్వాత, మన సంస్థని ఇంతవరకు మంచి మంచి నాటకాలతో మనం ముందుకు తీసుకెళ్ళాలి అన్న ఒక బీజం పడింది. ఆ దాని కారణమే అది ఎలా చేయాలని చెప్పింది ప్రసాదమూర్తి అన్న. ఓకే, ఆయన స్ఫూర్తితో నేను కొంచెం బాగా ఎస్టాబ్లిష్ చేశాను.
ఇవాళ 26 సంవత్సరాలు ఇంత బాగా చేసామంటే కారణం ఆయననే చెప్పుకోవాలి. సినిమా రంగానికి సంబంధించి మీ అభిమాన నటులు? కమల్ హాసన్ గారు చక్కటి నటన, అన్ని 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 విధాల అటు డ్యాన్స్లో అయినా ఏదైనా ఆయన తర్వాతే ఎవరైనా సరే, ఆయన అంటే చాలా ఇష్టం నాకు. కమల్ హాసన్ గారు అంటే చాలా ఆయన పోషించని పాత్ర లేదు కదా, ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేస్తే అలా ఓకగా నటించగలరు, జీవించగలరు, పాత్ర కనిపిస్తుంది చక్కగా. ఆయన అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి, చిన్నప్పుడు ఏఎన్ఆర్ ఫేవరెట్ని ఆయనలాగా చేయడం చేసి తర్వాత ఓకే. స్టేజ్ ప్లేల గురించి మాట్లాడుకుంటే మీకు నేను ఏం మాట్లాడినా కూడా ఎంత అడిగినా కూడా మీరు డ్రామా గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు, దానికి సంబంధించే చాలా ఆనందం కనిపిస్తుంది ఫేస్లో. సో మీరు నటించిన నాటకాల్లో మీ మనసుకు బాగా దగ్గరగా అనిపించిన నాటకం? చాలా నాటకాలు చేశానమ్మా, అంటే ఒకటి నాకు ఈ డైలాగ్ దగ్గర గుర్తుపెట్టుకోను, ఆ పద్యాలు అవి పెద్దగా నేను భక్తపోతను నేను డైరెక్ట్ చేసి చేశాను, 300 వచ్చినాయి డైరెక్షను, ఉత్తమ ప్రదర్శన భక్తపోతన, అలాగే రుక్మిణి కళ్యాణం. నేను రీసెంట్గా కవయిత్రి మొల్ల చేయించాను, కవయిత్రి మొల్ల ఆతుకూరి మొల్ల, మొత్తం 30-35 మంది ఆర్టిస్టులు సురభి వాళ్ళ దీంతో చాలా చక్కగా బాగా చేయించాను నాటకం ఒకటి. లేకపోతే జాషువాలో నేను చాలా చక్కగా చేశాను, నేను చేశాను జాషువా, జాషువా క్యారెక్టర్ నేను చేశాను, చేసి చేశాను. ఎందుకు మీకు గుర్రం జాషువా గారు అంటే అంత ఇష్టం? అమ్మా నేను అదే ఫీల్ అవుతా, ఆయన గురించి ఎవరు పెద్దగా ప్రస్తావన తీసుకురారు, పూలే గారికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ జాషువా గారికి ఇవ్వరు. పూలే ఎక్కడ మహారాష్ట్ర, జాషువా మనవాడు, ఇక్కడ ఇక్కడ మన ఏరియా గుంటూరు. పూలే గారికి పెద్ద పెద్ద విగ్రహాలు కట్టేసి చాలా ఎక్కువగా చేస్తారు, అఫ్కోర్స్ ఆయన కాదు మంచి కూడా కాదని అంటలేదు కానీ ఆ ఇంపార్టెన్స్ గుర్రం జాషువా గారికి అంతగా రాలేదు అంటాను. ఆయన రాసిన హరిశ్చంద్రుల పద్యాలు చూస్తే మీకు అసలు చాలా ఎటువంటివంటే గుర్రం జాషువా అంటారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అందరా ఎందుకంటారంటే అంత అంత పవర్ ఉంది. నేను మీ నోటి వెంట గుర్రం జాషువా గారి రచనల గురించి కానీ పద్యాల గురించి కానీ ఇంకా వినాలనుకుంటున్నాను, ఒక పద్యం ఏదైనా చెప్తే వినాలనుకుంటున్నాను, మీరు ఆలోచించుకోండి, ఈలోపు ఒక క్లిప్పింగ్ చూద్దాం. మీరు కాదా అమ్మా, ఎక్కడో ఒరిస్సా బోర్డర్ లో ఉన్న పుట్టిన ఊరిని ఉద్యోగం కోసం వదిలేసుకున్నాడు, పెరిగిన వాతావరణాన్ని వెళ్ళడానికి గాడి లేదన్న సాగుతో వదిలేస్తున్నాడు, అక్కడి ప్రేమించే మనుషులని కొడుకు మీద ఉన్న ప్రేమతో వదిలేసుకున్నాడు, మరి ముఖ్యంగా అక్కడ ఉన్న 200 గజాల స్థలాన్ని వదిలేసుకుని వచ్చి ఇక్కడ హాయిగా బతికేస్తున్నాడమ్మా. ఆయన ఏం మర్చిపోలేదన్నయ్య, వెళ్తాం ఏదో ఒక రోజు మేము చూసుకుని వెళ్ళి ఊర్లో ఉన్న పొలాన్ని మనుషుల్ని చూసొస్తాం. అయినా నువ్వు వెళ్ళి వస్తావు కదరా, అక్కడ విషయాన్ని చెప్తున్నావు, నువ్వు వెళ్తేంటి నేను వెళ్తేంటి? నీకు తప్పినా నాకు తప్పదు కదరా, అల్లుడికి ప్రమోషన్ వచ్చి అల్లుడు కూతురు నాకుడు వెళ్ళిపోయారా, వాళ్ళు సంపాదించిన చిన్న చిన్న ఆస్తులన్నీ ఇక్కడే ఉండిపోయి అవన్నీ చూసుకుంటూ నేను ఎక్కడే ఉండిపోతున్నారా? జీవితం కూడా మీ నీడలోనే. వాడి కోసం ఇల్లు పోగొట్టుకున్నావు, వాడి మాటలతో మనశ్శాంతి పోగొట్టుకున్నావు, కుదరదు కొడుకులు వదిలేద్దాం, ఇంతవరకు వాడి కోసం బ్రతికాం, ఇక్కడ నుంచి మన కోసం మనం బ్రతుకుతాం. కానీ కానీ ఆగిపోయారు చెప్పండి, నాకు బాధ్యత మిగిలిపోయినప్పుడు బాధ్యత కూతురు బాధ్యత, కూతురు బాధ్యత నీకు తెలియని కూతురు, నాకు తెలియని కూతురు. పాపమో పుణ్యమో నాకు తెలియదు కానీ ఏదైనా భక్తుల్లో ఉండాలన్న సూత్రాన్ని మీరు మర్చిపోయారు, ప్రేమైనా ద్వేషమైనా సంతోషమైనా కోపమైనా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి, కానీ మీరు లిమిట్ దాటిపోయి ఏళ్ళొచ్చి ఎదిగిన కొడుకుని నెత్తి మీద పెట్టుకుని ఎదురేగారు, ఇప్పుడేమైందిరా వాడి చెప్పినట్లు మీ పత్రాలు మీరే కొట్టి తెచ్చుకున్నట్లయింది. కాదు మీరు కాదు మారేది, నేను మీ వల్ల, నేను మారేది మా వల్ల ముమ్మాటికి నేను
అన్నం పెట్టి కలుస్తున్నారా? జన్మనుంచి మమ్మల్ని నేరసం చేస్తారో అనుభవిస్తావు. ఇంతకీ తల సూపర్, చాలా బాగుందండి. ఒక తండ్రి ఆవేదన, అతిగా ప్రేమ చూపిస్తే కొడుకు ఏమవుతాడన్నది చూపించాను ఇందులో నేను. ఈరోజు చాలామంది తండ్రులు చేసే పని అది. వాడు 100 అడిగితే 1000 ఇచ్చి విచ్చరవిడిగా ఖర్చు పెట్టుకోమండం, దాంతో వాడు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం, అదే చెప్పించాను నేను. అలా చేస్తే పొద్దున్న అసలు ఏమాత్రం రక్షణ లేకుండా పోతుంది. ఆణిముచ్చాను అందించాను సమాజానికి, ఒక ఆణిముచ్చాను అందించాను సమాజానికి. అంతేకాని ఇలా విచ్చరవిడిగా అతిగా ప్రేమించవద్దు. వాడు ఎంతవరకు ఉంచాలి అంతవరకు ఉంచాలి అని చెప్పి చూపించారండి. సూపర్ అండి, చాలా బాగా చేశారు. మీరే డైరెక్ట్ చేశారా? ఏంటి, నా ప్రతి నాటక నేనే డైరెక్ట్ చేస్తానమ్మా. ఓకే. అలాగే సంచలనమైన ఒక నాటకం చేశాను, ఇంచుమించు ఒక 85-90 ప్రదర్శన చేశానమ్మా. అది సంచలనం, సంచలనం మీడియా మీదే పట్టుకున్నా. ఓ ఓకే. క్రియేట్ చేసి ఈ తప్పు చేశారు అని క్రియేట్ చేసి జనాలు చూపించడం, రేటింగ్ తెచ్చుకోవడం, వాటి మీద తీసుకొచ్చానమ్మా సంచలనం అని. సో సమాజంలో బర్న్ అవుతున్న సమస్యల గురించి కూడా చాలా బాగా ప్రస్తావిస్తున్నారు మీ నాటకాల్లో. నాటకాల్లో నా ప్రతి నాటకం అలాగే ఉంటుందమ్మా. ఇటీవలి కాలంలో పేరెంట్స్ని పిల్లలు సరిగ్గా చూసుకోవడం లేదనేది కూడా మనం గమనిస్తున్నాము. వృద్ధాశ్రమాల్లో చేర్పించే పిల్లల సంఖ్య పెరిగిపోయింది. సో ఈ నేపథ్యంలో సుందరకాండ లాంటి ఇలాంటి నాటకం చాలా మంది తల్లిదండ్రులకి పిల్లలకి ఒక కనువిప్పుగా ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రులు అనే మాట ఎందుకు అనాల్సి వచ్చిందంటే, మీరు అన్నట్టు అతి గారాభం చేయకుండా, ఓవర్ ప్యాంపరింగ్ చేయకుండా ఎలాంటి విలువలతో పెంచాలి అనే విషయం. మా కుర్రాడిని, నా కొడుకుని అసలు కష్టపెట్టకుండా పెంచుతా. నేను చాలా కష్టపడి పెరిగాను, ఎంతో కష్టపడ్డాను. నా కొడుకు అలాగ కాదమ్మా, కష్టం తెలిసేలా పెంచాలి. వాడికి ఇచ్చిన వాడికి డబ్బులు ఇచ్చేస్తున్న వాడికి ఏం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అందులోనే ఇటీవలి కాలంలో అమ్మాయిల మీద సమాజంలో పెరుగుతున్నటువంటి అకృత్యాలకు దీనికి సంబంధించి ఏమైనా ధరణి విలాపం ఆ నాటికలో అదే చూపించానమ్మా. ఫ్రెండ్ కూతురిని ఇంటికి తీసుకొస్తే ఈ కొడుకు ఎలాగా చేశారన్నది చూపించాను చాలా చక్కగా. అసలు అమ్మాయిలు ఇలా ఉండు అలా ఉండు అనడం కంటే అబ్బాయిలకు కూడా నేర్పించాలి, ఆడపిల్లలతో ఎలా ప్రవర్తించాలి, సమాజంలో మీ విలువలు ఏంటి అనేది తెలుసుకునేటట్టు చేయాలి. తల్లితోటి చంపించాను కొడుకుని. ఓ సూపర్. ఓకే. రీసెంట్గా అమ్మా నేను ఒక షార్ట్ మూవీ చేశాను, షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను, 30 మినిట్స్, డేంజర్ బెల్స్. డేంజర్ బెల్స్ ఓపెనింగ్ చిన్న పాయింట్ చెప్తాను, మొత్తం కాన్సెప్ట్ మీకు అందులో వచ్చేస్తుంది. ఓపెన్ చేయగానే బౌలింగ్ చేశాడు, పెద్ద క్రికెట్ మ్యాచ్ కొట్టాడు, సిక్స్ వెళ్ళింది, బోల్ లేచారు అందరూ. మళ్ళీ బాల్ వేసాడు, చక్ సిక్స్ వెళ్ళింది, బాల్ వెళ్ళి ఒక బిల్డింగ్ మీద పడింది, బిల్డింగ్ స్మాష్, మొత్తం స్మాష్, అందులో స్ట్రైట్ వచ్చింది డేంజర్ బెల్స్ అని. ఆ ఒక్క చిన్న పాయింట్, ఒక 1 మినిట్, ఆ కాన్సెప్ట్ మొత్తం ఆ మూమెంట్లో వచ్చేస్తుంది మీకు డేంజర్ బెల్స్. ఈరోజు దీనికి స్ఫూర్తి ఏంటంటే, నాకు ఈనాడు పత్రికలో మొదటి పేజీలో 2 పేజీలో ఒక 20 మంది ఫ్యామిలీస్ గురించి రాశాడమ్మా, ప్రాణం ఖరీదని చెప్పి టైటిల్ పెట్టి రాశారు, క్రికెట్ బెట్టింగ్ మీదమ్మా. అసలు ఆ క్లిప్పింగ్ నేను మీకు చూపి పంపించలేదు. ఎంతో మంది విద్యావంతులు సైతం దానికి బలైపోతున్నారు. విపరీతం, పెద్దవాళ్ళు ఏంటి, పిల్లలు ఏంటి, ఆ క్రికెట్ బెట్టింగ్ దీంట్లో పడిపోయి ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతున్నాయంటే, ఈ కొడుకు తండ్రిని టార్గెట్ చేస్తాడు. ఫస్ట్ అక్కను చేశాడు, తర్వాత తండ్రిని టార్గెట్ చేశాడు, తండ్రి కిడ్నీ కూడా అమ్మేసాడు, ఎక్కడో పెట్టేసి చంపించేశాడు క్రికెట్ బెట్టింగ్ డబ్బుల కోసం. తల్లిని చేయబోతుంటే గమనించింది, ఎవరు హింట్ ఇచ్చారు చూసి అదే బ్యాట్తో కొట్టేసి పిచ్చితే పెళ్ళిపోతుంది డెత్. తర్వాత చాలా మంచి నేపథ్యం అండి, చాలా అసలు అందరూ అయితే మన చంద్రమహేష్ గారు ఎందరో చూశారు, రాజీవ్ గారి గారు ఎందరో చూశారమ్మా. అద్భుతం ప్రసాద్, మంచి కాన్సెప్ట్ ఇది, చాలా మంచి పాయింట్ తీసుకొచ్చి చూపించావు జనాలకి. డేంజర్ బెల్స్ అని పెట్టి చూపించానమ్మా. ఈరోజు క్రికెట్ బ్యాటింగ్ వల్ల ఎంత ముందో నాశనం అయిపోతుంది, ఒక్కడ మారినా చాలా ఉద్దేశంతో చేశాను సార్ నేను ఇది అని చెప్పేసి. సూపర్ అండి, ఇలాంటివి చాలా చేయాలి. మీరు పొలం ఏమంటుంది, పెళ్ళం వచ్చి నలుగురికి అన్నం పెట్టి నేలతో నమ్మేసుకుంటే ఇంకేముందమ్మా, జీవనోపాధి కరువు అవుతుంది, అన్ని రకాల ఇబ్బందులు.
గురుంజాషో గారి పద్యం ఒకటి వినాలనుంది మీ నోటి వెంట. రాజు మరణించెనొక తార రాలిపోయే, కవియు మరణించెనొక తార గగనమెకే, రాజు జీవించే రాతి విగ్రహములయందు, కవియు జీవించే ప్రజల నాల్కలయందు. ఎంత గొప్పగా రాశాడండి. సూపర్. ప్రజల నాల్కని ఉంటాం మనం. అవును, మనం మరణించిన కళాకారుడు బ్రతికే ఉంటాడు, అది నా ఉద్దేశం. ఓకే, చాలా చక్కటి పద్యం, చాలా బాగుంది. ఇంకా అండి, ఇప్పుడు ఏం చేస్తున్నారు అట్ ప్రజెంట్? ఏ ఏ నాటికలు, ఏ ఏ సినిమాలు, సీరియల్స్ ఏమి చేస్తున్నారు? తీరం చీరిన కెరటం నాటికం ఒకటి, మర్మం ప్రజెంట్ అన్ని అన్ని పరిషత్తుల్లోనూ ఉత్తమ నటుడు, ఉత్తమ ప్రదర్శన అన్నీ వస్తున్నాయి. మర్మం దాని రచన వచ్చి కాళహస్తి నాగరాజ్ అని భీమవరం, అది తెలుగు కళాసమితి కువైట్ రచనల పోటీలో ఫస్ట్ వచ్చింది, ఉత్తమ బహుమతి వచ్చింది అది రచనల పోటీలో. తర్వాత పరిషత్తుల్లో అన్ని చోట్ల ఉత్తమ ప్రదర్శన, ద్వితీయ ఉత్తమ ప్రదర్శన నటుడు అన్నీ వస్తున్నాయి. కువైట్ అన్నారు, మీరు విదేశాల్లో కూడా ప్రదర్శిస్తూ ఉంటారా? లేదండి, వాళ్ళు కువైట్ థీమ్ వాళ్ళు రచన పోటీ పెడుతున్నారు, ప్రతి సంవత్సరం రచనల పోటీ పెడుతుంటారు నాటకాల పరంగా. ఓకే, వాళ్ళు కలిసి సెలెక్ట్ చేస్తున్నారు అన్నమాట. ఇది మేము ఇటు బాంబే, ఢిల్లీ ఇటు వెళ్ళి చేస్తుంటారు నాటకాలు. అక్కడ మన నాటకాలకు ఎలాంటి ఆదరణ ఉందండి? అద్భుతం అండి, మొత్తం అందరూ వచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే పాపం ఉండదు, వాళ్ళకి నాటకాలు చూడడానికి ఉండదు, దాంతో చక్కగా వచ్చేసి చాలా బాగా చూస్తారు. అసలు మనకంటేనమ్మా నాటక రంగం అట్టే బాగుంది. అవునా? చక్కగా ఉంది. ముందుగా బుక్ చేసుకుంటారు టికెట్ వాళ్ళు, ఇక్కడ ఫ్రీగా చూస్తారు నాటకం. నది చెప్తాను నేను, కనీసం 10 రూపాయలు ఇచ్చిన నాటకం కోసం రండి. పార్కింగ్ ఇప్పుడు సినిమాకి వెళ్తే పార్కింగ్కే 30-40 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ డబ్బులు నాటకానికి ఇచ్చి నాటకాన్ని బ్రతికించండి. ఎందుకంటే పాపం ప్రదర్శించే వాళ్ళకి ఒక ఆదరణ అనేది ఉంటుంది, దానికి తోడు ఖర్చు కూడా ఉంటుంది కదండి, మేకప్, కాస్ట్యూమ్స్, ఎవ్రీథింగ్ ఖర్చు ఉంటుంది. కాబట్టి ఇంకా వాళ్ళు ఇచ్చింది ఏమి సరిపోదు అసలు చెప్పాలంటే. కొంచెం ప్రభుత్వం కొంచెం ముందుకొచ్చి ఇంకొంచెం చేస్తే నాటకం ఎక్కడ ఉంటుంది. ప్రభుత్వ పరంగా ఎలాంటి చేయాలి? ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి ఎలక్షన్ టైంలో కళాకారుడు కావాలి, ప్రతిదానికి కళాకారుడు కావాలి, దేంట్లోనైనా సరే. కానీ కళాకారుడికి వెనక్కి తిరిగితే వాళ్ళకి ఏమి ఉండదు, ఏమి ఇవ్వరు. ఆ కాసేపు ఆ ఎలక్షన్ టైంలో అయితేనే, ఇంకో టైంలో అయితేనే, ఇంకో టైంలో అయితేనే, ప్రతి సందర్భంలోనూ ఆనందంలోనూ దుఃఖంలో కళాకారుడు కావాలి ఆనందానికి. కానీ ఆడ అవసరాల మటుకు కళాకారులకు ఏమీ చేయరు, చేసే తక్కువ అదని చెప్పేది. ఈరోజు పరిషత్తులు ప్రతి చోట పెడతారు కాబట్టి నాటకం ముందుకు వెళ్తుందండి. ఆ పరిషత్తులు లేకపోతే నాటకం చేసిన వాళ్ళు ఉంటారు ఉండరుగా. నిజంగా వాళ్ళకి నిజంగా చాలా, వాళ్ళు ఎలా చేసినప్పటికీ నాటకం చేయిస్తున్నారు కాబట్టి గొప్పవాళ్ళు అది నేనేది. ఓకే, సినిమాలు ఆడించేసి ఇదివరకు అయితే తెరగట్టేసి సినిమా వేసేసేవారు, అలాగా ప్రతి పల్లెటూరులో కూడా నాటకం చేయిద్దామన్న ఒక ఇది వచ్చింది, కొంచెం కల్పిస్తున్నాం అలాగా నాటకం చేయించండి అని చెప్పేసి చేస్తే ఇంకొంచెం ముందుకెళ్తున్న ప్రయత్నం. అందుకంటే తప్పకుండా అండి, ఆ మంచి రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు ఎక్కడైతే ఇప్పుడు అమెరికాలో అటు కూడా 3 మంత్స్ ముందు 4 మంత్స్ ముందు మన నాటకంకి టికెట్ బుక్ చేసుకుంటారు. అవును, హౌస్ఫుల్. ఒక నాటకం చేస్తే కర్ణాటక ఉండేవండి, మహారాష్ట్ర ఉండేవండి, ఒక నాటకం చేస్తే సంవత్సరం పాటు కంటిన్యూగా నాటకం చేస్తారు, సేమ్ సినిమా ఎలా చేస్తారో అలా చేయిస్తారు. ఆ పరిస్థితి మన ఆంధ్ర మన స్టేట్కి రావాలి, మన ఉభయ తెలుగు ఉభయ రాష్ట్రాలకి ఆ పరిస్థితి కనిపించాలి మనకు. అలాగే తెలంగాణ మొన్న అద్భుతంగా చేశారమ్మా నాటకానికి, పిల్లల నాటకాలు పెట్టి రవీంద్ర భారతిలో చాలా చక్కగా, దానికి బిఎం రెడ్డి గారు అధ్యక్షత వహించి అందరిని గ్యాదర్ చేసి స్క్రూటినీ చేసి మంచి నాటకాలని, పిల్లల నాటకాలని. అలాగే ఎప్పుడైతే పిల్లల నాటకాలు మనం కాంపిటీషన్స్ పెట్టామో ప్రతి స్కూల్స్ నుంచి వస్తారమ్మా, డెఫినెట్గా అట్లా డెవలప్ అయ్యే అవకాశం, చాలా 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 నాటకాల పట్ల ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ప్రసాద్ గారు, డాక్టర్ వృత్తి, యాక్టర్ ప్రొఫెషన్, వృత్తి ప్రవృత్తి, ఈ రెండింటిలో మీ మనసుకి బాగా దగ్గరైంది, ఒకటే సెలెక్ట్ చేసుకోమంటే ఏది సెలెక్ట్ చేసుకుంటారు మీరు? కొంచెం కష్టమైన ప్రశ్న కానీ జస్ట్ ఫర్ ఫన్. ఇది ఇది ప్రవృత్తి నాకు చాలా ఇష్టం అని చెప్తే నా పేషెంట్ అన్యాయం అయిపోతాడు, నన్ను దేవుళ్ళ చూస్తారు మా పేషెంట్లు. అంతే కదండి, అంటే డాక్టర్ దేవుడితో సమానం కదా. మొన్న ఒక బర్నింగ్ కేసు చెప్తున్నాను మీకు, ఎందుకు చెప్తున్నానంటే ఒక బర్నింగ్ కేసు వచ్చింది, మొగుడు మీ కోపంతో కిరసన పోసేసుకుంది,
చాలా కష్టపడి చేశాను నేను, చాలా శ్రమకూర్చి ఇంచుమించు 60% బర్న్స్ అవి, చాలా బాగా చేశాను. వైట్ షాపు, అందమైన అమ్మాయి, ఎంత బాగుంటుందంటే చాలా మంచి అమ్మాయి. చేసేసాను, అయిపోయింది. చాలా నాళ్ళ తర్వాత ఒక ఆయన వచ్చాడు, నమస్కారం సార్ అని చెప్పాను. నేను గుర్తున్నాను సార్ అన్నాడు. చెప్పాను, మా ఆవిని బతికించే సార్, నాకు ఇప్పుడు ఇద్దరు పిల్లలండి. ఆ తృప్తి ఎంత తృప్తి, ఎంత హ్యాపీగా ఉంటుంది. అలా ఒక్కొక్క పేషెంట్ మన కళ్ళ ముందు తిరుగుతున్నాడంటే మనం అబ్బా మనం బతికించాం అన్న తృప్తి మనకి ఎంత. అలాగే మీరన్నట్టు నాకు నాటకం అంటే చాలా ఇష్టం. నీకు కాదండి, ఎందుకంటే ఆ ప్రాక్ష ఆ నాటకం చేసిన తర్వాత ఒక మంచి మెసేజ్ని జనాల్లో పంపించాం, వాళ్ళ స్పందన. ఈ సౌందర్య భారతమే గుంటూరులో బృందావన ఘాటన చేస్తే అందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు, పెద్ద పెద్ద స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చారమ్మా నాకు. ఏడుస్తూ ఏడుస్తూ అంటే కొడుకుల పట్ల తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారనేది నాకు అర్థమైంది. అప్పుడు ఎంతమంది బాధపడుతున్నారో అర్థమైంది. ఇది ప్రతి ఇంట్లో ఇలాగ జరుగుతుంది బాబు, ప్రతి ఇంట్లో. ఒక్కొక్క పేషెంట్ దగ్గరకు వస్తుంది తల్లి, బాబు ఏమా మరి మందు ఉన్నాడా బాబు, నాకు ముగ్గురు కొడుకులు, ఎవరు మందులు ఇవ్వరు బాబు నాకు అంట. చూసారా, ముగ్గురు కొడుకులు ఎవరు మందులు ఇవ్వరు బాబు అంట. నేను ఒకటంటాను, తల్లిని పట్టించుకున్నాడు భూమి మీద ఉండడండి వాడి, నరకం అనిపిస్తాడు. నిన్ను కన్న తల్లిని వదిలి రాతి బొమ్మలో అమ్మను కొలవడం వృధా. చెట్టు కింద రాయి కనిపిస్తే వెళ్ళి పూజలు చేసేసి అట్టుబడులు పెట్టు, ఆ అట్టుబండు నువ్వు ఇంట్లో తల్లికి పెట్టు. నిన్ను కన్న తల్లిని వదిలేసి రాతి బొమ్మలు అమ్మను కొలవడం వృధా, అది వద్దంటా నేను. ఇక్కడ చూడమంటాను, భగవంతుని ఇక్కడ చూడడం మానేసి ఎదురుకుంటా కనిపించే వాళ్ళని చూడడం మానేసి ఎక్కడెక్కడో చూస్తాడు వాడు. అది ప్రార్థించే పెద్దవాళ్ళు కన్నా సాయం చేసే చేతులు మిన్నా. ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ. అందుకని నాకు నాటకం అంటే చాలా ఇష్టం అమ్మ. ఆ ప్రాక్టీస్ చప్పట్లని కాదు, వాళ్ళు ఎందుకు చప్పట్లు కొడతారంటే అంత స్పందించి, ఆ స్పందన మీడియట్గా మనకి వినిపిస్తుంది. మన కళ్ళ ముందు వాళ్ళు వచ్చి మనల్ని ఎప్రిషియేట్ చేయడం, ఆ ఆనందం మన కోట్లు పోసినా రాదమ్మా. నంది తీసుకున్నప్పుడు కూడా రాదు ఆనందం. మీరు డాక్టర్ గారు చాలా తెలివిగా రెండు నాకు ఒకటేనమ్మా రెండు కళ్ళు అనేశారు, ఇంక నేను దాన్ని కాదనలేను. ఓకే, అయితే డాక్టర్గా మీ స్పెషలైజేషన్ ఏంటండి? జనరల్ ఫిజిషియన్ అమ్మా అని చేస్తాను. ఓకే, అన్ని రకాల నా గురువులు ఎంబీఆర్ శర్మ గారు, డాక్టర్ రాఘవేంద్రరావు సూపరింటెండెంట్ కాకినాడ జీజీహెచ్, వీళ్ళందరూ సపోర్ట్ నాకు చాలా చాలా ఎక్కువ, నన్ను ఎంతో ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు, చాలా మంచిది. డాక్టర్ వృత్తిలో మీరు అడ్మైర్ చేసే పర్సన్? నాకు ఈయనే, నాకు ఎంబీఎస్ శర్మ గారు అంటే నాకు చాలా 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 ఇష్టం. ఆయన కోపం అనే పదానికి అర్థం తెలియదు, ఎప్పుడు ఏది అడిగినా చక్కగా చెప్పి. ముఖ్యంగా డాక్టర్ కావాల్సింది అదే. అదండి, చాలా ఇంపార్టెంట్ అది, ఏమాత్రం కోపం లేకుండా అలా ఉంటే మంచిది. ఎన్ని ఇయర్స్ ప్రాక్టీస్ అండి డాక్టర్గా మీది? 20 ఇయర్స్ అయిపోయిందమ్మా. 20 ఇయర్స్. ఓకే, సో ఆర్టిస్ట్గానే ఎక్కువ ప్రాక్టీస్ ఉంది, 53 ఇయర్స్. అవునమ్మా. అంటే ఏ ఏజ్లో స్టార్ట్ చేశారు యాక్టింగ్ అసలు మీరు? నేనా? 6th 7th ఇయర్లో స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేశారు దొంగ వీరు నా మొదటి నాటకం. వంకాయ సత్యనారాయణ గారు జడ్జి అవ్వడు, నన్ను ఎత్తుకున్నారు ఆయన. మొన్న రీసెంట్గా పోయారు ఆయన కూడా. ఆర్టిస్ట్గా అంటే నాటకాలతో మీ ప్రస్థానం మొదలైపోయింది మీ 6th ఇయర్లోనే, మరి సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే, సీరియల్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఛాన్స్ ఎలా వచ్చింది? ఫస్ట్ ఏంటమ్మా, నేను అంటే యాక్టర్గా నేను పెద్దగా ముందుకి వెళ్ళేవాడిని కాదు, ఏ ఫోటోలు ఇవ్వడం నాకు వేషం ఇవ్వండి ఇలాగ చేసేవాడిని కాదు. ఎవరో ఒక ఆయన తీసుకొచ్చినాను, రామారెడ్డి గారు పరిచయం చేశారు, ఇలా మాట్లాడుకునేవాళ్ళం ఏం స్క్రిప్ట్ల గురించి దాని గురించి. అందరూ అనుకున్నారు అమ్మో రామారెడ్డి గారితో ఇంత క్లోజ్గా మాట్లాడుతున్నారు ఈయన, ఇంకెక్కడ ఉంటారు అనుకున్నారు వేషం కోసం అనుకుని. ఎప్పుడు కూడా ఆయన నాకు వేషం ఇవ్వండి అని అడగలే ఎవరిని కూడా. తర్వాత నెమ్మదిగా ఈ టీవీ సైడ్స్, ఈ సీరియల్ సైడ్ రావద్దాం, కొంచెం చేసి చూద్దాం ఉద్దేశంతో స్టార్ట్ చేశా. స్టార్ట్ చేసి సురేష్ కుమార్, నాగబాబు సురేష్ కుమార్ గారు నా నాటకం చూసి ప్రసాద్ నా దాంట్లో చెద్దు కానీ అన్నారు. ఆయన స్టార్ట్ చేశాడు, ఒక బీజం నాటాడు ఆయన, ఆ నాటడం ఈ సీరియల్ సైడ్ కొంచెం ఇలా వచ్చాను. సీరియస్ తెలియంది ఏముంది, నేను మనసు మమతలో 4వ క్యారెక్టర్ రేపు చేసేది వరుసగా స్టార్టింగ్ మేమే, అప్పుడు 10 ఏళ్ళు అయిందేమో ఇంచుమించు అది స్టార్ట్ అయ్యి. అలాగే అగ్నిపూలు అది ఒక 6 ఏళ్ళు 7 ఏళ్ళు అది చేసాం.
సీరియల్ అనేసరికి మీకు అలా సాగుతూనే ఉంటుంది ఇంకా అది. నాగపాల్ సురేష్ కుమార్ గారు అక్కడ మనకి వేయడంతో ఇటు సైడ్ ఇలా రావడం మొదలుపెట్టారు అదనమాట. వెరీ గుడ్ అండి, సూపర్. అయితే మీకు దొరికిన ప్రశంసలు, అవార్డ్స్, వాటి గురించి చెప్పండి. ఇంచుమించు అన్నీ చేసేసారమ్మా. కళా జగతి అని ఒక ఆయన అబ్బుల్ గారు ఉండేవారు, ఆయన నాకు కళా తేజస్వి అని బిరుదిచ్చారు. నవరస గురుప్రసాద్ గారు సంస్థ కళోద్ధారక బిరుదిచ్చారు. మన హైదరాబాద్ యువకళావాణి వైకే నాగేశ్వరరావు గారు మీకు తెలిసి ఉంటుంది బహుశా, చాలా చేస్తుంటారు ఆయన కదా, ఆయన నాకు బళ్ళా రాఘవ పురస్కారం ఇచ్చారు. అక్కడ చూడండి మీ షీల్స్ అన్ని ఎంత బాగా కనిపిస్తున్నాయి. అసలు అమ్మా నాకు అదే మా మిస్సెస్ అంటుంటుంది, ఇవన్నీ దిలుపుకోలేక చేస్తా, ఫ్రేమ్స్ కట్టిద్దామంటే ఒక 4-5 హౌసెస్ కావాలి, రూమ్స్ కావాలి. ఎన్ని ఫోటోస్ ఉన్నాయి, ఎన్ని షీల్స్ ఉన్నాయి అసలు? ఈ కొన్ని మాత్రమే. బళ్ళా రాఘవ అదే గురజాడ పురస్కారం కూడా ఇచ్చేసారు కల్చరల్ ఎఫెక్ట్స్ వాళ్ళు. గురజాడ ఇవ్వండి మొన్న, ఇది రీసెంట్గా మురళీమణి గారిది. నేను నంది పిల్లల నాటికి జ్యూరీ మెంబర్గా వెళ్ళాను. పిల్లల నాటికి జ్యూరీ మెంబర్గా వెళ్ళాను, అప్పుడు సత్కారం చేశారు. అలాగే గరుడ అవార్డు. ఇవన్నీ ఎక్కడ పెట్టారండి, ఇంట్లో ప్లేస్? లేదమ్మా అన్ని హాస్పిటల్లోనే, హాస్పిటల్లో పెట్టారు. అది కరగపూర్లో చేసాం బెస్ట్ యాక్టర్. ఇది గురజాడ పురస్కారం ఇది. మన జ్యూరీ మెంబర్కి వెళ్ళినప్పుడు మురళీమోహన్ గారు వీళ్ళందరూ సత్కరించారు నన్ను. అది ఇది ఎలా ఉంది అంటే తవ్వుతున్న కొద్ది వస్తున్నట్టు గరుడ వాడు చూస్తున్న కొద్ది ఇంకా. ఆమా అది గరుడ, అది అశ్వం వాడు. తిరుపతిలో గరుడ అవార్డ్స్ చాలా బాగా చేస్తారు, సేమ్ నందిలాగే చేస్తారు. సో ఇందుగలడు అందులేడు నీ సందేహం వలదు అన్నట్టు ఎక్కడ ఏ ఉత్సవాలు జరిగినా మీకే అవార్డ్స్ వస్తున్నట్టున్నాయి. అటు కరగపూరు, బాంబే, ఇటు ఢిల్లీ అన్ని చోట్ల. ఓకే, ఇంకా మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి, ఇంకా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి, ఏమేమి చేయాలనుకుంటున్నారు? చాలా చేయాలమ్మా, ఎంత చేసినా తరగది ఇది చేయాలి. ఎంతో చేస్తే తప్ప మనం ఇక్కడ ఎంతో కృషి చేస్తే తప్ప ముందు తరానికి మనం ఈ సంస్కృతిని అందించలేము. అవును, అది అందించాలంటే మనం ఇక్కడ కొంచెం కష్టపడాలి, కొన్ని వదిలేసుకోవాలి తప్పదు. అది నా ఉద్దేశం. అదే నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే పిల్లల్ని తయారు చేయాలని. కాబట్టి వాళ్ళ నుంచి మనం మంచి సొసైటీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందుకోసమని నాటకాన్ని ముందు వాళ్ళకి అలవాటు చేయాలి. ఏది వాళ్ళు నాటకం చేసేసి వచ్చేసి మేకప్ చేసుకోవడం కాదు, నాటకం గురించి ఆలోచించేలా చేయాలి ప్రజల చేత. నాటకం చేస్తే బాగుంటుంది అనిపించుకునేలా చేయాలి. అలా చేస్తేనే నాటకం బతుకుతుంది అని నా ఉద్దేశం. డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ పెడదాం అనుకుంటున్నాను. ఇది చేయాలి, ఎందుకంటే చాలామందిలో అవేర్నెస్ లేదు, అది చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం. ఎన్నో రకాల పాత్రలు పోషించారు నాటకాల్లో కానీ, సినిమాల్లో కానీ, సీరియల్స్లో కానీ. ఇప్పటికీ మీరు ఏదైనా పోషించాలి అనుకున్నటువంటి డ్రీమ్ క్యారెక్టర్ ఏదైనా ఉందా? ఇంచుమించు అన్నీ చేశాను. పోనీ మీకు ఇష్టమైన నవరసాల్లో మీకు ఇష్టమైన రసము, మీకు ఇష్టమైన వాటి పాత్ర గురించి చెప్పండి. అంటే కామెడీయా, విలనీయా? అలా కాదు. ఇటు వృత్తికి ప్రవృత్తికి సంబంధించి అంటే నీ వృత్తిలో చూసిన ఒక కొన్ని బాధల్ని ఒక రంగస్థలం చూపిద్దామని. డిలేడ్ మ్యాన్ స్టోన్స్ అని ఒక డిసీజ్ అమ్మా. అంటే బిడ్డ పుట్టగానే ఏడవదు, ఒక 5 మంత్స్కి నడవదు, పాకదు, డిలేడ్ మ్యాన్, అంటే అన్నీ లేట్గా వస్తుంటాయి. ఓకే, వాళ్ళని నెగ్లెక్ట్ చేస్తుంటారు తల్లిదండ్రులు. ఆ టైప్ క్యారెక్టర్ చేయాలనే ఉద్దేశం. అంటే మాటలు సరిగ్గా రావు, వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, వాళ్ళని సమాజం ఎలా 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 చూడాలి, యాక్సెప్ట్ చేయాలి, అటువంటి పాత్రలు కొన్ని చేయాలని నా ఉద్దేశం. చేసి చూపిస్తే ఇలా ఉంటే ఆ బిడ్డ ఇలా అవుతుంది. రావాలండి, రావాలి, అలాంటివి కూడా రావాలి. ఎందుకంటే చాలామంది పిల్లలు ఆల్రెడీ ఒక నాటకంలో చేసామమ్మా, హిజ్ హైనెస్ అని. ఆర్మీ పర్సన్కి ఏదో ఒక యాక్సిడెంట్లో చిన్న 35-40 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లవాళ్ళగా బిహేవ్ చేస్తుంటాడు పిల్లం పట్ల. పిల్లమే గడ్డం గీస్తుంది అన్నీ, పిల్లలు ఆ భార్య దగ్గర ఉండి చూసుకుంటుంది. అటువంటి క్యారెక్టర్ ఏదైనా చేస్తే జనానికి మంచి మనం చేస్తాం. యూత్కు మీరు ఇచ్చే సలహా, యువతకు మీరు ఇచ్చే సలహా ఇదేనండి,
మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి. యూత్ సెల్ ఫోన్లు పిచ్చిలో పడిపోయి లైవ్ ప్రోగ్రామ్స్ మర్చిపోయి దూరం అయిపోతున్నారు. బంధాలని అనుబంధాలని పెంచుకుంటూ ఏమా ఇద్దరు కలిస్తే ఎదురుగా మాట్లాడుకునే అవకాశం లేవు. ఇప్పుడు వీడు సెల్లో చూసుకుంటాడు, సెల్లో చూసుకుంటాడు. ఇద్దరు ట్రైన్లో ప్రయాణం చేస్తే అందరూ చక్కగా మాట్లాడుకునేవారు, రిలేషన్స్ పెంచుకునేవారు. ట్రైన్లోకి వెళ్ళగానే సెల్ ఫోన్లు తప్ప ఎవరు మిగతా పట్టించుకుంటా. నేనేమంటానంటే ఒక మంచి నాటకం చూడడానికి ప్రయత్నం చేయమంట, మంచి కార్యక్రమం, మంచి కళని, డ్యాన్స్, ఏదో ఒక కళని. యువతకు చెప్పేది అదే, నేను అందరికీ చెప్పేది అదే. రండి, ఎక్కడ నాటకం ఉంటే చూడండి, ఆలోచించండి. మనం 10 మందికి చెప్పేలా ప్రయత్నం చేయండి. ఆ నాటకాన్ని బ్రతికించండి, కళను బ్రతికించండి. నాటకమనే కాదు, రంగస్థలమే కాదు, రంగ ఈ కళ మనం ఎప్పుడైతే మనం చెప్పామో ముందు తరానికి మంచి సంస్కృతిని, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటూనే మనదైన సంస్కృతిని తెలుసుకోండి. ఓకే అండి, డాక్టర్ ప్రసాద్ మీతో మాట్లాడడం చాలా ఎడ్యుకేషన్ అనిపించింది. చాలా చక్కటి విషయాలు మాకు తెలియజేశారు. మీ డ్రీమ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు నాకు ఈ మంచి అవకాశం అసలు అనుకోలేదు. నేను ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీ దూరదర్శన్ వారికి, నాకు చాలా ఇష్టమైన ఛానల్ ఇది, సంసారపక్షమైన ఛానల్, మంచి మంచి జ్ఞానాన్ని చూపించే ఛానల్ ఇది, నాకు చాలా ఇష్టం. ఇది గోదావరి తల్లి లాంటిది, ఇది గోదావరి నది లాంటిది, ఇవన్నీ పిల్ల కళ్ళ మిగతా ఛానల్స్ అండి. అదే అంటాను నేను, చాలా నాకు చాలా 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 సంతోషం అమ్మా. నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి బ్రేక్ఫాస్ట్ షోలో కలుసుకుందాం. అంటే టేక్ కేర్, బై బై.